iNews. రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ సంఘీభావ దీక్ష చేపట్టనుంది. ఇందిరా పార్క్ వద్ద సాయంత్రం 5 గంటల వరకు నిరసన కొనసాగనుంది. సిఎల్పి నేత బట్టి, పిసిసిసి చీఫ్ ఉత్తమ్, ఎమ్మెల్యేలు, నాయకులు ఈ దీక్షలో పాల్గొననున్నారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, అసలు ఈ దీక్షకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? వెనుకలు ఏదైతే రైతు సంబంధించి దేశం వ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈ చట్టాన్ని వ్యతిరేకించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో రైతు నూతన చట్టాన్ని కూడా ఆ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏదైతే అనుకూలంగా మాట్లాడటం జరిగింది. అయితే దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన చేపడుతుంది. రైతు వ్యతిరేక చట్టాలను బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నాయని, ఈ విధానాల వల్ల రైతులకు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది అనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు దీనికి సంబంధించి కూడా ఇందిరా పార్క్ వద్ద కూడా నిరసన కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. రైతు సంఘాలతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారనే విధంగా కూడా నేతలు తెలుపుతున్నారు. ఇప్పటికే గాంధీ ఏదైతే గాంధీ పార్క్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో కూడా కాంగ్రెస్ శ్రేణులు, అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, రైతు సంఘాలు కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ నిరసన కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు నిరసన కార్యక్రమాలతో పాటు రేపు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా ఇందిరాభవన్ లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నూతన వ్యవసాయ చట్టానికి సంబంధించి ఎటువంటి మార్పులు తెస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా కోరాలనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా జనవరి 11వ తారీఖు కూడా అన్ని కలెక్టరేట్లు, ఏదైతే జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లలో కూడా ధర్నాలు చేపట్టాలి అనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రైతు సంఘాలతో కలిసి చేపడతామనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ తెలుసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మరికొద్ది సేపట్లో ఇందిరా పార్క్ వద్ద కూడా ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం అయితే ప్రారంభం ఉండండి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.